తెలంగాణ రాష్ట్రంలోని జడ్చర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు నన్ను పిల్లగానివి, ఏమి తెలుసు రాజకీయం, ఎలా అవుతాడు ఎమ్మెల్యే, ఆయనతో ఎవరున్నారు నాయకులు అన్నారు. బహుశా వాళ్ళకి తెలియదేమో నా రక్తంలో సగం నల్లపరెడ్డి రక్తం ఉందని అంటూ తెలంగాణ రాష్ట్రం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి నల్లపరెడ్డి కుటుంబ ఖ్యాతిని గురించి ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో ఆయన తన అమ్మమ్మ స్వగ్రామమైన కోటకు వచ్చారు. ఈ క్రమంలో కేశవ గ్రామం వద్ద ఘనస్వాగతం పలికారు. ముందుగా కేశవరంలో ఉన్న దివంగత నల్లపరెడ్డి గోపాలరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తప్పెట్లు, మంగళ వాయిద్యాలు, బాణాసంచ వేడుకలతో మోటార్ బైకులు, కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కోటలోని గోపాలరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు జనసందోహంతో కోట పట్టణంలో నడుచుకుంటూ అందరినీ పలకరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలతో పాటు దివంగత మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడారు. నల్లపరెడ్డి కుటుంబం రక్తం నాది. నేను వాళ్ళను చూసుకుంటూ పెద్దగైనాను, వాళ్ళను చూసుకుంటూ ఎమ్మెల్యేనైనాను. 12 ఏళ్ళుగా ఎమ్మెల్యే కావలే, కానీ నేను ఇప్పుడే అక్కడే నల్లపరెడ్డి బిడ్డనని చెప్పలే. కానీ ఈరోజు నా ప్రాంతానికి తెలుస్తుంది నేను నల్లపరెడ్డి బిడ్డనని అంటూ తెలంగాణ ప్రాంత యాసతో మాట్లాడి నల్లపరెడ్డి అభిమానులు ఉత్తేజాన్ని నింపారు. మాకు రాజకీయాలు నేర్పడం అవసరం లేదు, మా పుట్టుకలోనే రాజకీయం వస్తుంది, రాజకీయంగా ఆస్తులు పోగొట్టుకున్నామే గానీ చెడ్డ పేరు తెచ్చుకోలేదన్నారు. మా మెయిన్ మామగారు మమ్మల్ని తెలుసుకొని మాకు ఏ ఇబ్బందులు లేకుండా కూడా మా మామ మమ్మల్ని తెలుసుకున్నాం. మా అక్క కవితమ్మ గారు కూడా మేము ఎలక్షన్లో కూడా ఇంటింటికి వచ్చినారు. మా మెయిన్ మామ కూతురు మేము, మా అక్క కవితమ్మ గారు, మా మామ, అదేవిధంగా విద్యానగర్ భాస్కర్ వాళ్ళు వచ్చి ప్రతి ఇంటికి తిరిగి మా బిడ్డని గెలిపామని చెప్పి చెప్పడం జరిగింది. 94లో అతన్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ ఉండే నేను వాళ్ళని చూసుకుంటూ పెద్దలేనను, వాళ్ళని చూసుకుంటూ ఈరోజు నేను ఎమ్మెల్యేనేనను. 12 ఏళ్ళుగా ఎమ్మెల్యే కావాలి, కానీ నేను ఎప్పుడు అక్కడ నల్లపరెడ్డి బిడ్డ అని చెప్పలేను. ఈ రోజు నా ప్రాంతానికి తెలుస్తుంది నేను నల్లపరెడ్డి గోపాలరెడ్డి మండలి గారు. మా గ్రామంలో ఆ టీఆర్ఎస్ వాళ్ళందరూ చిన్నపిల్ల వారు నీకు ఏం తెలుసు రాజకీయం, నేను ఎలా ఇక్కడ ఉందనే ఇంకా ఎవరున్నారు నాయకులని బహుశా వారికి తెలియదేమో. నా ఉన్న రక్తంలో సగం రక్తం నల్లపరెడ్డి రక్తం అంటే ఈరోజు మాకు రాజకీయాలు నేర్పించిన అవసరం లేదు. పుట్టుకతోనే మాకు రాజకీయం వస్తుంది, ఎందుకంటే నల్లపరెడ్డి రక్తము మా ఒంట్లో ఉన్నది. మా రక్తము కేవలం ధనవంతులతో కాదు, మేము ఇప్పుడు ధనవంతులతో లేదు, మేము ఇప్పుడు లేము. మేము కేవలం పేదవాళ్ళ కోసము, పేదవాళ్ళకి ఎండగా నిలబడే అంటే ఈ నల్లపరెడ్డి కుటుంబం ఇప్పుడు ఎండవంతుంది. మళ్ళీ ఈరోజు ఘనస్వాగతం పలికినారు. ఇప్పుడు కానీ చిన్నప్పటి నుంచి నేను కలగన్నాను ఒక ఎమ్మెల్యేగా కోటకి రావాలి. మా తాత నల్లపరెడ్డి గోపిరెడ్డి గారికి కూడమాలే కాదు. నాకు ఇంకా గుర్తుంది ఎందుకు తొమ్మిదిలో మా తాత హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు టైమెంట్ కూడా దీక్ష చేస్తుంటే ఆ రోజు నల్లపరెడ్డి గోపాలరెడ్డి గారు రావడం జరిగింది. నేను స్కూల్ నుంచి వచ్చేవారికి ఆయనకి తమ్ముడిపై ఉన్నంత ప్రేమ, దాని తర్వాతనే మా కుటుంబ సభ్యులపైన అందరి ప్రేమ. ఆ రోజు సీతారెడ్డి గారు పోవాలని వెళ్ళిపోయినారు, కానీ నేను పండుగ పొద్దున్న లేచేవారికి పాప నేను స్వర్గిస్తురైనడని మా తెలంగాణ బాధ ఉంది. ఈరోజు బహుశా స్వర్గిస్తురైన మా తాత గారు ఆయన పేరు నిలబెడతాను. రోజు రాజకీయం చేసేటప్పుడు ఏ తప్పు చేయకూ, ఏ కొంచెం తప్పు చేసినా కానీ నల్లపరెడ్డి బిడ్డ తప్పు చేసినా అని అంటారు. నీ ఆ భయంతో రాజకీయం చేస్తాను, ఏ కాదు నేను తప్పు చేయాలని చెప్పుకోవడానికి. చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయ మద్దతు పెట్టుకొని పైసలు సంపాదించింది కానీ మా నల్లపరెడ్డి కుటుంబంలో ఆస్తులు పోగొట్టుకోవడం లాంటి ఈనాడు తప్పు పని చేయలేదు, మంచి పని చేయాలని రాజకీయ కుటుంబంగా మంచి పేరు తెచ్చుకున్నాము. కోట పేరు కూడా నిలబెడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను.